वेलकम बैक टू माय चैनल भार्गवी बलिजपल्ली कुकिंग्स एंड व्लॉग्स। ई रोजु मन वीडियो लो इंको मंची करी रेसिपी नैते मीतो शेर चेसुकोबोतुन्नानु। अदे चिक्कुडुगाय करी अन्नमाट। चाला ईजीगा चेसुकोवच्चु, चाला टेस्टीगा कूडा उंटुंदी। दीन्नी चेसे रीतिलो चेसुकुन्नारंटे इंको मुद्द एक्कुवे तिंटारन्नमाट, अंत बागुंटुंदी। ఈ కర్రీని మీరు రైస్ చపాతీ రోటీ పుల్కా దేంట్లోకైనా కానీ అద్దరిపోతుందన్నమాట, బిర్యానీలోకైనా తినేసేయచ్చు, వెజ్ బిర్యానీలోకి। మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం। ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను చిక్కుడుగాయలు తీసుకున్నాను। ఇవి నేను 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అన్నమాట। మీ క్వాంటిటీకి తగినట్టు మీ ఇంట్లో ఎంత మంది అయితే ఉంటారో దానికి తగినట్టు మీరు తీసుకోండి। ఇదా మొత్తము ఒల్చుకోవాలన్నమాట। లోపల ఏమన్నా పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని చెక్ చేసుకొని నీట్గా ఒల్చుకోండి। ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి వేసేసుకుందాం। ఇలా ఒక బౌల్ లోకి వేసుకొని మనం వీటిని ముందుగా ఉడికించుకోవాలన్నమాట। కొంచెం ముదురు చిక్కుడుగాయలు అయితే ముందుగా ఉడికించుకోండి, లేదంటే కర్రీలో అయినా ఉడికిపోతాయి। ఇందులోకి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి, అప్పుడే మనకి చక్కగా ఉడికిపోతాయి వాటర్ మిగలకుండా। ఇలా మంచిగా వాటర్ ఇంకా కొంచెం పడతాయి కాబట్టి కొంచెం వేసాను। ఇలా వాటర్ కొంచెం ఉప్పు అన్నమాట, మనం ఈ ముక్కలు మరి చప్పగా ఉండకుండా ఇప్పుడు ఉడుకుతాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోండి। ఇలా వేసుకొని దీనికి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 టు 12 మినిట్స్ ఉడికించుకునారంటే సరిపోతుంది। ఇవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట త్వరగా। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి। అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీ కోసం క్యాషూ నట్స్ వేసుకోండి, జీడిపప్పు అన్నమాట। ఒక నేను 5 నుంచి 6 అయితే వేసాను, ఇది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి। నేను నెక్స్ట్ ఇందులోకి కొంచెం నువ్వులు వేస్తాను అన్నమాట, అవి వేసుకుంటే సరిపోతుంది। అలాగే ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు మీ దగ్గర, నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి ముక్కలు వేసాను। అలాగే ఇందులోకి కొంచెం నువ్వులు అన్నమాట, తెల్ల నువ్వులు వేసుకోండి, ఉంటే నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి అవే వేస్తున్నాను। తెల్ల నువ్వులకి నల్ల నువ్వులకి తేడా ఏముండదండి, కాకపోతే కలర్ ఒకటే చేంజ్ అవుతుంది, టేస్ట్లో అదే టేస్ట్ వస్తుంది। ఇప్పుడు దీన్ని మనం మెత్తగా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి, అస్సలు బరక అనేది ఉండకూడదు। నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మిక్సీ పట్టుకోవాలి, ఈలోపు మనకి ఇవి మంచిగా ఉడికిపోతాయి చూడండి। నేను వీడియోలో చూపిస్తాను మూత తీసి మీకు ఉడికాయా లేదా అనేది। ఇలా పట్టుకోగానే మనకి మెత్తగా ఉడికిపోయా అర్థమైపోతుంది। ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి। ఈ ఆయిల్ కొంచెం మనకి హీట్ అవ్వాలి। ఇలా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఆవాలు అన్నమాట, ఆవాలు వేసుకొని ఆవాలు మనకి మంచిగా చిటపటలాడాలి। ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి। పోపు దినుసులన్నీ ఒకేసారి కలిపైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా విడివిడిగా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం। ఇలా పచ్చిశనగపప్పు కూడా కొంచెంగా ఫ్రై అవ్వాలన్నమాట। అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి। ఇలా మొత్తం వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మినప్పప్పు అన్నమాట, మీరు గుండు పప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే బద్దపప్పు అయినా వాడుకోవచ్చు। ఇలా మంచిగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి। ఈ కరివేపాకు కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీలో। ఇలా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి। ఇలా ఉల్లిపాయ ముక్కలు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగుతాయన్నమాట। ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యూరీ కూడా వేసేసుకోండి। ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, వేయకపోయినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఈ ప్యూరీ మొత్తం ఇందులో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి। ఇలా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు మీ టేస్ట్కి తగినట్టు కారం కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మొత్తంగా కలిపేసుకోండి। ఇప్పుడు మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ ఇందులో కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట। ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత దీనికి మూత పెట్టుకొని 5 to 7 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇలా ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మనకి మంచిగా ఈ గ్రేవీ అనేది ఉడికిపోయింది, ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది అన్నమాట, ఈ గ్రేవీ కూడా కొంచెంగా చిక్కబడుతుంది। ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుగాయ ముక్కలన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి। ఈ చిక్కుడుగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత
దీని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మనకి ఆ టొమాటో పేస్ట్ ఈ చిక్కుడుగాయలన్నీ కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఈ ముక్కలు అనేవి ఉడికిపోయాయి, మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెంగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీ గ్రేవీకి ఎంతైతే కావాలో ఒకసారి చెక్ చేసుకొని అలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా వేసేసారంటే వాటర్ వాటరీగా అయిపోతాయన్నమాట. మనం క్యాషూస్, నువ్వులు, అదే జీడిపప్పు అన్నీ వేసాం కాబట్టి గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇదంతా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీనికి మూత పెట్టుకొని ఈ వాటర్ మనకి ఇనికిపోతాయి కదండీ, ఆ ఇనికిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట. మనము ఇక్కడ ఇలాంటి ఎక్స్ట్రా మసాలాలు కూడా యాడ్ చేయమండి ఈ కర్రీలో, చాలా న్యాచురల్గా ఉంటుంది. దీనికి మూత పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 7 మినిట్స్ తర్వాత తీసారంటే వాటర్ అన్నీ ఇనికి కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. అంతే అండి, మన కర్రీ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా ఈ కర్రీని చేసేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీని మీరు ఎందులోకైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూస్తారన్నమాట. అంతేనండి ఈ వీడియో, మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.